పరమేశ్వరుడు సృష్టించిన ప్రకృతి అందాలను ఆరబోసి వింత సోయగాలతో కనుల విందు చేస్తుంది. వృక్షాలు వర్ష ఋతువులో వర్షాలతో తడిసి ముత్తవుతాయి. శిశిర ఋతువులో పొగ మంచుతో శీతల వాయువులతో ఋషుల వలె నిశ్చలంగా ఉండి తపస్సు చేస్తున్నట్లుంటాయి. కాస్త శీతాకాలం దాటి వేసవికాలం ఆగమనం మధ్యలో చెట్లు ఆకులు రాల్చి కొత్త చిగుళ్ళు తొడిగి వింత మార్పులు చెందుతూ లేత చిగుళ్లతో కొంగ్రొత్త అందాలను సంతరించుకుంటాయి. మామిడి పూతకొచ్చి పిందెలేర్పడి కాయలయ్యే ప్రతి దశలో యవ్వనపు సొగసులను ప్రదర్శిస్తుంది. మామిడి వృక్షరాజం వేసవిలో ఫలాలనివ్వడం పరమాత్ముడు మానవులకు ప్రసాదించిన దివ్య వరం. పనస చెట్లు తమ కొమ్మలకే కాయలు కాసి కొమ్మల ఒడిలో పనసకాయలను మాతృమూర్తి ఒడిలో బిడ్డను మోస్తూ లాలించినట్లు మన నక్షత్రవనంలో కనుల విందు చేస్తున్నాయి. వేసవి తాపం తీర్చుటకు భగవంతుడు ప్రసాదించిన వరం నిమ్మకాయలు. నక్షత్రవనంలో నిమ్మ చెట్లు కాయలు కాసి దేవతామూర్తులకు నిమ్మకాయ దండలై శీతల పానీయాలకు నిలయమై పులిహోర ప్రసాదంలో కమ్మని రుచియై నేను నిమ్మను మీ అమ్మను అంటూ సవులూరిస్తూ ఉంటాయి. కాలగమనాన్ని శీతోష్ణ స్థితులకు అనుగుణంగా పరమేశ్వరుడు ఆరు ఋతువులుగా విభజించి సృష్టిలో మార్పునకు శ్రీకారం చుట్టాడు. ఆరు ఋతువులలో శీతోష్ణాలను తట్టుకొని వర్ష ఋతువులో మేఘాలు వర్షించే నీటితో తనివి తీరా తలస్నానం చేసినట్లు నక్షత్రవనంలోని వృక్షాలన్నీ తడిసి ముత్తై ముగ్ధ మనోహరంగా ఉంటాయి. శరతృతువులో వెదజల్లే మంచు బిందువులను నక్షత్రవనం వృక్షాలు ఆకులపై ముత్యాలహారం ధరించినట్లు మురిసిపోతాయి. హేమంత ఋతువులో చలికి వణకకుండా తొణకకుండా నిశ్చలంగా తపస్సు చేసే మునుల వలె నిలబడి ఉంటాయి. కాలాలకు కట్టుబడి నిలిచిన వృక్షాల ఆకులు శిశిర ఋతువులో పండుటాకులై రాలుతూ ఆకులు రాలు కాలాన్ని అత్యంత రమ్యంగా గోచరింపజేస్తాయి. వసంత ఋతువు రాగానే నక్షత్రవనం కళకళలాడుతుంది. క్రొత్త చిగుళ్లు తొడిగి రోజుకొక రీతి లేలేత చిగురుటాకులతో మెల్లమెల్లగా నూతన వస్త్రాలు ధరించినట్లున్న చెట్లతో ప్రకృతిమాత కొంగ్రొత్త సోయగాలతో పరవశింపచేస్తుంది. మామిళ్లు చిగుళ్లు తొడిగి చెట్లన్నీ మామిడి పూతతో వగరు పులుపు తీపి వింత పరిమళాల్ని గుబాళింపజేస్తాయి. మామిడి పూత పిందెయ్యై కాయదశకు వచ్చేసరికి మామిడి వృక్షాల నిండా కాయలు కాసి చెట్టు కొమ్మలు కాయల బరువుకు క్రొత్త పెళ్లి కూతుళ్ళు తలలు వంచుకొని తాళి కట్టించుకొని తలంబ్రాలకై ఎదురుచూస్తున్నట్లుంటాయి. అదొక మధురానుభూతి. బిల్వవృక్షాలు పరమశివుని ప్రీతికై లేత చిగుళ్లతో నవనవలాడే ఆకులతో శివశక్తి సాయినాథుల మెడలు దండలై రమణేశ్వరంలోని సమస్త శివలింగాలపై కలికితురాయివలే ఒదిగిపోవుటకాయన్నట్లు వింత శోభల్ని సంతరించుకున్నాయి. అరటి చెట్లు వేసవి తాపానికి తట్టుకుని తొలియాకు మలియాకు వేస్తూ అల కన్యల వలె ఎదుగుతూ గెల తొడగడానికి అంకురార్పణ చేసుకుంటూ యవ్వన శోభలను వెదజల్లుతున్నాయి. దబ్బకాయలు పిల్లలు ఆడుకునే బంతుల వలె పెద్దవై బరువు మోయలేని చెట్టు కొమ్మలను నేలకు వంచుతూ చంటి పిల్లలను తల్లులు ఊయలలో వేసి ఊపుచున్న చందంగా అపురూపంగా కనిపిస్తున్నాయి. నక్షత్రవనంలో జామ చెట్లు పచ్చని ఆకులతో తెల్ల తెల్లని పువ్వులతో పిందె కట్టి కాయలవుతున్నాయి. చింత చెట్లు చిగురులు వేస్తూ చింత చిగురు కోసుకొమ్మని అడగలేక అడగలేక అడుగుతున్నాయి. 27 నక్షత్రాల పేర్లతో నాటిన పొన్న పొగడ ఉసిరి వేగి వేప రావి జువ్వి మర్రి మొదలగు వృక్షాలు పచ్చని ఆకులతో నిండు ముత్తైదువుల్లా పరమ పవిత్రతను చాటుతున్నాయి. జాజి సన్నజాజి విరజాజి మల్లె మొల్ల నిత్యమల్లి గులాబీ తెల్లగన్నేరు ఎర్రగన్నేరు కాడగన్నేరు
పారిజాత పుష్పాల పరిమళాలతో నక్షత్రవనం స్వర్గలోకంలోని దేవేంద్రుని ఉద్యానవనాన్ని తలపిస్తుంది. సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి వారు సృష్టించిన నక్షత్రవనం మాతా విజయలక్ష్మి అమ్మవారి ఆలన పాలనలు సుభిక్షంగా సంతోషంగా విలసిల్లుతోంది. గడచిన కార్తీక మాసంలో వేలాది మంది భక్తులను సందర్శకులను శివప్రీతికరమైన సేవలతో అలరించి ఈ నక్షత్రవనం అందరి మన్ననలను పొందింది. భక్తులు నక్షత్రవనంలోనికి వెళ్లి వృక్షాల మధ్యలో కాలక్షేపం చేయరాదు. ప్రశాంతంగా ఉన్న నక్షత్రవనం వృక్షాలకు అంతరాయం కలిగించరాదు. నక్షత్రవనంలోని వృక్షాలను తమ సొంత పిల్లల వలె అనునిత్యం సంరక్షిస్తున్న మాతా విజయలక్ష్మి గారి పుట్టినరోజు సందర్భంగా సమర్పిస్తున్న చిరు కానుక